అమ్మయ్యా, ఇప్పుడు మొత్తం రెడీ అయిపోవాలన్నమాట. డ్రెస్ ఏదైనా మంచిది వేసుకొని మన షించాన్ గారు స్కూల్లో ఉన్నాడనమాట. అంటే ఏం లేదు గాయస్, మన షించాన్ గారు ఉన్నాడు కదా, వాళ్ళ స్కూల్ నుంచి అందరినీ ఎగ్జిబిషన్ తీసుకుపోయారంట. సో ఇప్పుడు మనల్ని ఇప్పుడు పోయి మన షించాన్ గారిని ఎగ్జిబిషన్ నుంచి పికప్ చేసుకొని రావాలి. వాడు మనకు ఆల్రెడీ పొద్దున్నే చెప్పిండు మావా తొందర రారా మావా అని చెప్పేసి. నేను మాత్రమే పొద్దున్నే పడుకున్నా గాయస్, ఏం చేయదని చెప్పు. బయట అంతా నాకు చాలా పనులు ఉంటాయి కదా, ఇక పడుకొని ఇప్పుడు లేట్ అయిపోయింది అనమాట. షించాన్ గారు నన్ను తిట్టినా తిడతాడు ఇప్పుడు పోతే. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్ అయింది, తొందరగా పోయి మన షించాన్ గారిని పికప్ చేసుకొని రావాలి. మళ్ళీ ఏమంటాడో ఏమో, ముందే వాడు పెద్ద టింగరాడు. షించాన్ గారిని తిట్టు తినాలంటే నాకు భయం వేస్తుంది. ఇంకా ఏం చేయదని చెప్పు. ఏం లేదు గాయస్, ఇన్ని రోజులు మనం వీడియో పెట్టలేదు కదా, కొంచెం నాకు పనులు ఉన్నాయన్నమాట, అందుకే కొంచెం వీడియో అనేది కొంచెం డిలే అయింది. సరే ఇంకా ఏం చేద్దాం చెప్పండి, ఇంకా కొన్ని పనులు ఉంటాయి. ఇంకా షించాన్ గారు ఇప్పుడు పోతే మనల్ని తిడతాడు, ఇంకా తిట్టకపోతే ఇంకా షించాన్ గారు ఎందుకు అవుతాడు చెప్పు. పోవాలరా మావ, తొందరగా పోయి మన షించాన్ గారిని పికప్ చేసుకొని రావాలి. ఏదో ఏ డీర్ ఉన్నట్టుంది అమ్మాయి, ఆపేద్దాం దాన్ని. ఈరోజు మన లంచ్కి ఇంకా అదే ప్రిపేర్ అనమాట. ఈ డీర్ పట్టుకోవాలి, దాన్ని మెల్ల దాకు. అరే చా షెట్ పారిపోయింది, ఛీ ఏం చేద్దాం చెప్పు. దాన్ని ఒకసారి పోయి ఎత్తుకుదాం, ఏడుందో. కమాన్ అరే డీర్గా ఏడున్నావురా రే, దొరకట్లేదు గాయస్ డీర్గాడు. షేట్ మంచిగా దొరికితే ఈరోజు మంచిగా లంచ్కి పార్టీ చేసుకుందాం అనుకున్నాం. సర్లే ఇంకేం చేద్దాంలే, ముందే షించాన్ గారికి లేట్ అవుతుందని చెప్పాడు. అరే రే 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 ఉరుకుతున్నాయి. సర్లే మన షించాన్ గారిని తెచ్చిన తర్వాత ఒకసారి డీర్ హంటింగ్ పోదాము. పోవాలి పోవాలి మెల్లగా. అరే మర్చిపోయినా గాయస్ చెప్పేది, రేపు వినాయక చవితి ఉంది. నేను మర్చిపోయినా షించాన్ గారి దగ్గర పోయి ఇప్పుడు నేను వినాయక చవితి కోసం మన మంచి ఒక వినాయకుడిని మంచి గణేషుని ఒక గణేషుని కొనుక్కోవాలన్నమాట. మనం నా దగ్గర కూడా డబ్బులు కొన్నే ఉన్నాయన్నమాట. అన్నా 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 అన్నా, ఇక్కడ మన చిల్డ్రన్స్ పార్క్ ఉంటుందా, ఎటు పోవాలి? హాయ్ సాయి మావ, నువ్వేనా ఇటున్నది? ఇదో రైట్ తీసుకొని సక్కా వచ్చేస్తుంది. సరే సరే మా, పోతున్నా పోతున్నా, అయిపోయింది. ఏంది గాయస్ ఇక్కడ నాకు జీపీఎస్ కూడా పని. అక్క అక్క అక్క, ఏంది అక్క ఇట్లా వస్తున్నావు? నేను పోతున్నా. ఏం చేద్దాం గాయస్, ఈ అక్క రోడ్డు చూసుకోకుండా పోతుంది, గుద్దుతేనేమో నా తప్పంటది. సర్లే ఇంకేం చేస్తాను చెప్పండి, పోవాలి తొందర. డబ్బులు కూడా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇంకో మన షించాన్గాడు కలిసిననుకో, మంచి గణేష్ని ఒక తీసుకొచ్చి నీ పెట్టేసేయాలి. షించాన్ అరే షించాన్, ఈయన ఉన్నావా? అయ్యో వచ్చిందయ్యా మా మావ. రే మావా రే, అనుకున్నా నిన్ను నమ్ముకుంటే నేను బట్టని ఎలా అమ్ముకోవాలి? ఈయనే చించానుగా ఏమైంది రా, జస్ట్ హాఫ్ అన్ అవరే కదరా లేట్ అయింది. చూసారు కదా గైస్, హాఫ్ అన్ అవరే కదా అంట. నేను ఆల్రెడీ పొద్దున చెప్పి పెట్టేసిన 5:00 కరెక్ట్, 5కి రారా మావా అంటే నువ్వు 5:30 వచ్చినావు. చూడు ఒకసారి మొత్తం పార్క్ లో ఇవ్వలేదు, మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు. నువ్వు ఎప్పుడు ఇంత చేస్తావు మావా? చించానుగా నేను పడుకున్నారా, ఎందుకు అట్లా చేస్తావు? ఇది ఒక్కసారి నా మిస్టేక్ అయిపోయి క్షమించరా రే చించానుగా అన్ని. అంతే అంటే అంతే ఉంటుందిలే, క్షమించాలంట. సరే సబ్స్క్రైబర్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి, అప్పుడు నేను క్షమిస్తాను. లేకపోతే నేను క్షమించాను కూడా క్షమించాను మావా. నేను కనీసం 1,000 మందిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. గాయస్ మా షించాన్ గారు ఏం చెప్పిండో విన్నారు కదా, సర్లే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దా వచ్చేసేయండి, వచ్చి కార్ ఎక్కండి. రే ఏంట్రా పైన కూర్చున్నావేంట్రా డోరేమాన్గా? మా కార్ లోపల ఎట్లా 2 సీట్లే ఉంటాయి, నన్ను ఎట్లా తీసుకొచ్చి పైన కూర్చోంటావు? అందుకే మూసుకొని నువ్వు చెప్పక ముందుకే పైనకి కూర్చున్నా. అందుకే 4-సీటర్ కార్ కొను మావా అంటే నువ్వు అసలు కొననే కొనవు. సర్లే ఇంకా నా బతికి ఇంతే పైన కూర్చొని ఉండలే నేను. ఒడి అమ్మ ఈరోజు ఇద్దరు అలిగిర్రా మావా నా మీద. సర్లే ఏంద్రా ఇద్దరు కలిసి నా మీద అలుగుతే నేను ఎడిపోవాలరా, నాకున్నది మీరు ఇద్దరే కదరా. ఒడి అమ్మ మావామా వేసిందయ్యా మా మావ, మాకు సోపు ఇద్దరమే అంటాం. ఓహా సరిపోయిందిలే, నీ పని ఇట్టా కాదు మావా, నీ పని నేను చెప్తాలే చెప్తా ఇప్పుడు కాదు. రేపు వినాయక చవితి ఉంది కదా, వినాయకుని కొందాము, పోదామని చెప్పినా కదా మావా. ఏంది మావా నువ్వు ఇంత లేటుగా వచ్చినావు? ఒరే అదే రా చించానుగా, నన్ను ఏడిపియకరా, నా దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయి పోదాం. ఇప్పుడు మంచిగా పోయి ఒక మంచి వినాయకుని తీసుకుందాం అన్నమాట. ఆల్రెడీ మనము మండపం కూడా సెట్ చేసేసినాము, ఇప్పుడు ఏం లేదు, మనం డైరెక్ట్ మన వినాయకులు ఏడమ్ముతారు ఆ స్పాట్ పోదాం. పోయి మంచి వినాయకుడు ఏడున్నాడో కొనుక్కొని ఇంకా మనం పెట్టేది, ఇంకా రేపటి నుంచి దూమ్దాం పండగ చేసుకున్నారా చించానుగా? చూసిర్రా గాయస్, నేను మళ్ళీ తిరుతానే మాని మా మావ నాకు ముందే ప్లేట్లు వేస్తున్నాడు అనమాట సోపు. రోజు ఈ సోపు నాకు వేసేదేలే, ఇంకా కొత్తదేం లేదులే. కానీ ఇట్లే అంటాడు, ఐస్ వేస్తాడు మళ్ళీ లాస్ట్కి లేదు ఏం లేదు అని అంటాడు. ఏం చేద్దాం గాయస్ ఇప్పుడు? ఏంది మావా వినేటోడు ఉంటే గద్ద నీళ్ళ ఈత కొడుతుందని కూడా చెప్తావు మావా నువ్వు? నీ గురించి నాకు తెలుసు మావా, ఎప్పుడు చూసినా ప్లేట్లు మారుస్తూనే ఉంటావు. ఓడి అమ్మ ఈ షించాన్ గాని కూల్ చేయకపోతే నన్ను సాగొట్టినట్టున్నాడు. అరే షించాన్, అరే రే వినాయకులు అమ్ముతున్నారా? మావా కారాబ్ మావా, ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం వినాయకులు ఏడేడున్నారో చెక్ చేసి కొనుక్కుందాం మావా. దిగు అయిపోయింది,
వామ్మో బానే ఉన్నాయి మావ వినాయకులేడా. నమస్తే అన్న, బాగున్నావా? అన్న మాకు ఒక మంచి మట్టి వినాయకుడు కావాలన్నా. లాస్ట్ సెంటర్స్ లో ఎవరి దగ్గర ఉండదు అట్లాంటి డిజైన్ చూపినాకు. డబ్బులు ఎంతైనా పర్లేదు. ఏంది మావా డబ్బులు ఎంతైనా పర్లేదు అంటున్నావా? క్యాష్ ఎంత ఉందా? ఏంది నేను అడిగితే మాత్రం చాక్లెట్లు కొనుక్కోవడానికి ఒక్క రూపాయి అంటే ఏడుస్తావు. సింఛాన్ కాముకుంట్రా, దా లోపలికి రా. లోపలికి పోయి మట్టి వినాయకులు అంటే ఇవన్నీ ప్లాస్టర్ ప్యారిస్ కాదు, మొత్తం మట్టి వినాయకులు అంట. అన్న నమస్తే. నమస్తే, మంచి వినాయకుని చూపి అన్న. మీకు నచ్చింది తీసుకోండి సార్, డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాను నేను మీకు. మావా డిస్కౌంట్ కూడా ఇప్పిస్తానంట మావా, మొత్తం చూద్దాంపా. అన్ని చిన్న వినాయకులు ఉన్నాయి మావా, దీనికన్నా పెద్ద ఉన్నాయి ఒకసారి చూద్దాంపా. అన్నీ ఒకటేలాగా ఉన్నాయి మావా ఇవన్నీ. మనకు లాస్ సెంటర్స్లో ఎవరు పెట్టని వినాయకుడు మనం పెడదాం అనుకున్నాము. ఒకసారి అంకుల్ని అడుగు, వేరే వినాయకుడు ఉన్నాడేమో డిజైను. ఆగురా సించానుగా, ఒకసారి ఆలోచిస్తున్నాం. ఇంకా దీనికన్నా పెద్దదంటే డబ్బులు ఎక్కువైతాయేమోరా. ఈరోజు నువ్వు స్కూల్కి లేట్ వచ్చినావు అంతే కాకుండా నేను అడిగిన వినాయకుడు ఇప్పలేదు అనుకో, నేను ఇంకా ఈయనే కూర్చుంటా, ఇంకా పోలీస్ స్టేషన్కి పోతాను. నేను నీమే కంప్లైంట్ ఇస్తా మావా నేను. ఓడి అమ్మ, ఇడిచ్చినా ఇస్తాలే, ఎందుకు లేని తొండ్రుల్లి కానీ. అన్నా నమస్తే అన్న. ఏంది అంటే మనకి డిజైన్ తప్పించి వేరే డిజైన్ లేదా అన్న? అన్నీ ఒకటేలాగా ఉన్నాయి సార్. ప్రజెంట్ మా దగ్గర ఈ ఒక్క డిజైన్ మాత్రమే ఉంది. లాస్ సెంటర్స్లో ఉన్న వినాయకులు మొత్తం సేల్ అయిపోయాయి. ప్రజెంట్ నా దగ్గర మాత్రమే ఇవి ఉన్నాయన్నమాట. మీరు ఇవి కూడా కొనుక్కోకుండా లేట్ చేశారు అనుకోండి, ఇవి కూడా వెళ్ళిపోతే దాని తర్వాత నా దగ్గరకు వచ్చి మళ్ళీ ఏమైనా డిజైన్లు అడిగారు అనుకోండి, నా దగ్గర ఉండవు. ఇంకా ఇదే లాస్ట్. ఇప్పుడు తీసుకోలేదంటే ఈ స్టాక్ కూడా వెళ్ళిపోతుంది, మీరే డిసైడ్ చేసుకోండి. సరే చెప్పురా సింఛాన్, అప్పుడు ఏమంటావు నువ్వు చెప్పు. నువ్వు తీసుకుందామంటే తీసుకుందాం, లేదంటే ఇంకా లాస్ట్ సెంటర్స్లో కూడా వినాయకులన్నీ అయిపోయాయంట. సరే తీసుకోమావా. అన్నా నీ ఫోన్పేకి 30,000 పంపించిన చూసేసుకో. ఇంకా మాయా ఎట్లోలాగా అయిపోయిందిలే. ఓకే, పేమెంట్ సక్సెస్ అయిపోయింది. సరే డెలివరీ మరి మా ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేసాను అన్న. మా దగ్గర వెహికల్ కూడా లేదు లారీ. సరే అన్న, మా అడ్రస్ నీకు వాట్సాప్ లొకేషన్లో పంపించేస్తా. ఓకే బాయ్ బాయ్ అన్న. మొత్తం కావాలంటే డెలివరీ ఛార్జెస్ కూడా ఇచ్చేస్తావు ఇంటికి వచ్చేసిన తర్వాత. మా ఇంటికే పంపించేసాడు ఒక వినాయకుడిని. ఓకే థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ బాయ్. ఏంటి మా అంతగానో చూపిస్తున్నావు ఆయనకి, ఇంకా డిస్కౌంట్ ఇస్తాడా? ఇయర్లీ ఆల్రెడీ పేమెంట్ కట్టేసాం, ఇంకా డిస్కౌంట్ ఏముందిలే. ఇప్పుడు మంచిగా మనం ఇంటికి పోదాం రచించానుగా. పోయి వినాయకుడు నాకు తెలిసి సాయంత్రం వరకు వచ్చేస్తాడు. వచ్చేసే లోపు మనం డెకరేషన్ అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో, రేపు మార్నింగే మనకు వినాయక చవితి స్టార్ట్. పూజ అవన్నీ ధూమ్ధామ్ చేద్దాం. అరే రే, ఎవర్రా ఇల్లు? కార్ ఏదో రోడ్డు మీద పడిపోయినట్టుంది. అవును మావా, కార్ ఏదో పడిపోయిన ఎవరు నుంచున్నారు సార్ కార్. అరే లెస్టర్ అంకుల్ మావా, ఆవిడ ఉన్నది లెస్టర్ అంకుల్, ఈడ కూర్చున్నాడు. ఓడి అమ్మ, అరే లెస్టర్ గారు ఏందరా రోడ్డు మీద ఉన్నవేంద్రా? ఏమైందిరా నీకు, అంత బొమ్మలాగా బిగుసుకుపోయినావు. ఏంది రోడ్డు మీద పోయేటప్పుడు నేను కూడా గుద్ది యాక్సిడెంట్ చేసిండా. ఏంది గైస్ ఇది? ఆహా ఆహా, ఓకే ఓకే. మన లెస్టర్ గారిని యాక్సిడెంట్ చేసి వాళ్ళ కార్లో ఉన్న సూట్ కేస్ ఏదో ఎత్తుకెళ్ళిపోయారంట. ఏమంటున్నారా లెస్టర్ గారు, అది చాలా ఇంపార్టెంట్ రా గైస్. ఇప్పుడు మనకి ఇంకో పని పడ్డది అనమాట. ఏమంటున్నారా లెస్టర్ గారు, అందులో ఇంపార్టెంట్ అనే హ్యాకింగ్ డివైస్ ఉందా గాయస్? తెలుసు కదా మన లెస్టర్ గారు మీకు, నేను పెద్ద పెద్ద రాబరీలు బ్యాంక్ రాబరీలు చేసినప్పుడు మన సీసీటీవీ కెమెరాలు హ్యాక్ చేస్తాడు. మనకు రాబరీస్లో మిషన్స్లో మస్తు హెల్ప్ చేసాడు అనమాట మన లెస్టర్ గారు. ఇప్పుడు మనం మన లెస్టర్ గారికి హెల్ప్ చేయాలి. ఇంకా షెట్ గాయ, సరే తొందరగా వచ్చేసి కార్ ఎక్కడ కారు ఉంది. ఏం లేదు గాయస్, మన లెస్టర్ గారు సూట్ కేసులు కొట్టేశారు కదా గ్యాంగ్ ఎవరు వచ్చేసి, అందులో మొత్తం హ్యాకింగ్ డివైస్లు ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం అంటే ఇంకా మనకు మనకి ఇంకా హ్యాకింగ్ డివైస్ లేకపోతే మనకి ఏం హెల్ప్ చేయలేడనమాట. ఇప్పుడు మనకు ఫ్యూచర్లో మనం ఏమైనా మిషన్లు చేద్దామన్నా కూడా మనోడు హెల్ప్ కావాలి మనకి. ఇంకా కావాలనుకున్నప్పుడు మనం ఇంకా హెల్ప్ చేయాలి. ఇప్పుడు వాడికి హెల్ప్ చేస్తేనే మనకి హెల్ప్ వస్తుంది అనమాట. మావా, ఒరే మావా, ఇందరా చించానుగా. ఏమి మావా, నువ్వు ఇంతసేపు మాట్లాడినారు నాకు ఒక్క ముఖ కూడా అర్థం కాలేదు. హ్యాకింగ్ అంటావు, డివైస్ అంటావు, లెస్టర్ మావా అంటావు, ఇది నాకేం అర్థమైతలేదు. మనకి గణేష్ డెలివరీ రోజు ఈవినింగ్ తొందరగా మన పని ఏదో చూసుకొని తొందరగా వెళ్ళిపోదాం పద మావా. ఒక్క నిమిషం ఆకర్షించాను. ఏంద్రా లెస్టర్గా ఈయనే వస్తుంది సిగ్నల్. తెలుసారా గాయస్, మన లెస్టర్ గారు సూట్ కేసులో జీపీఎస్ పెట్టింది అనమాట. జీపీఎస్ ఇక్కడనే చూపిస్తుంది. ఇంకా జీపీఎస్ని ఫాలో అయ్యే మనం ఇక్కడికి వచ్చినాము. ఇంకా లెస్టర్ గారు మామూలు కాదు, పెద్ద హ్యాకర్ కదా. మనకి కొడి తెలిటలు బాగానే ఉంటాయి అనమాట. ఏంద్రా లెస్టర్ ఇక్కడనే ఉందా? ఎక్కడరా, దాన్ని నడుచుకుంటూ పోదాం. కొంపదీసి ఇదే కాదు కదా. రే లెస్టర్ ముందలు చూడరు, అదేనారా నీ బ్యాగు? అక్కడ నలుగురు నుంచున్నారు, అదేనా నీ సూట్ కేసు? రే రే, ఎవడు వస్తున్నాడు లేస్తారు? ఓడి అమ్మ మావా, ఎవడో గణేషుడు మావా. రే మావా పట్టుకో మావా అన్ని. రే రే కాలు వస్తున్నాడు మావా, తప్పించుకో తప్పించుకో తొందరగా. అరే సించాన్గా, అయ్యో వీళ్ళు అప్పుడే మనల్ని దొరకబట్టేశారనమాట. ఒక్కొక్కరు ఇప్పుడు వేసేసుకోవాలి. ఏరా మా స్కూట్కే తీసుకొని మమ్మల్ని బెదిరిస్తారు. పట్టుకో తీసుకో తీసుకొని అయ్యా, తీసుకో తీసుకో తీసుకో. అయిపోయాడు అయిపోయాడు అయిపోయాడు. ఒక్కడి ముఖం మీద ఈ ముఖం అయ్యి నన్నే నన్నే పట్టుకుంది అంతవా. అయిపోయాడు 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 అయిపోయాడు. ఆగ వచ్చేస్తున్నా, తీసుకో తీసుకో.
తీసుకో, రెండు తీసుకో, నీకు కూడా రా, నీకు కూడా. ఆ తీసుకో తీసుకో, అయిపోయింది అయిపోయింది. మామ నీ లెఫ్ట్ లెఫ్ట్ రైట్, ఆ అయిపోయింది. తొందర స్కూట్ కేసులు తీసుకుని వెళ్ళిపోదాం పదా మామ. తీసుకో తీసుకోరా, తీసుకో, నీకు కూడా, నీకు కూడా ఒకటి తీసుకో. అయిపోయింది అయిపోయింది. ఎరా మా స్కూట్ కేసే తీసుకుంటారా? అయిపోయింది. లెస్టర్ గారు, మా లెస్టర్ గారు తీసుకుంటారా? అయిపోయింది, తీసుకో గుండెనా. ఎలా నువ్వు కూడా మళ్ళీ కొడుతుంటే నుంచుంటారా ఏంట్రా? రై సించానుగా మీరు కూడా కొట్టండి ఇలానే. ఇటు పోయి రైడు, అయిపోయింది, అందరు అయిపోయింది. వెళ్ళిపోతా అన్నా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు నుంచున్నావురా? వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో, లేదంటే తీసుకో తీసుకో తీసుకో, నీ కూడా తీసుకో. అయిపోయింది అయిపోయింది. నా తొందర వచ్చేసాను, మనం బ్యాగ్ ప్యాక్ చేసుకొని తొందర వెళ్ళిపోదాం పదరా. రే లిస్టర్ గారు, చించాను తొందర పదనే, కార్ దగ్గరికి వెళ్ళిపోదాం పద. ఇదే అనుకుంటా సూట్ కేసు సదిరేసుకుంటే ఒక పని అయిపోద్ది. వచ్చేసినాం వచ్చేసినాం, తొందర ఎక్కేసాను రా అందరూ. ఏంది మావా, వాళ్ళందరూ అట్లా కొట్టినావు? ఓడి అమ్మ, నాకు దడొచ్చేసింది మొత్తం, నా చెడ్డీలో మొత్తం అంత పచ్చి అయిపోయింది. చూసినా ఒకసారి ఇంటికి వెళ్తే డైపర్ చేంజ్ చేసుకోవాలి. ఏంది మావా, నాకు చెప్పాలి కదా ఇట్లుంటుందని. ఏంది మావా, పొద్దుగాల నుంచి నేను తిట్టుకుంటా పోయినా. ఏం గాయస్, పొద్దున మా మావ నేను ఇసుకిచ్చిన కదా, అప్పుడు నన్ను ఇట్లా కొట్టలేదు. కొట్టుంటే నాది కూడా మొత్తం ఇట్లా అయిపోయేది అనమాట. మామా మా మామతో నేను డేంజర్ మొత్తం తెలుసు కదా, మామతో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మామ మామ వీళ్ళు మళ్ళీ వస్తున్నారు, మా తొందర తొక్కు తొక్కు పెడల్లోకి వేసి తొక్కు తొక్కు వెళ్ళిపోదాం పదా ఇంక నుంచి. అమ్మ ఏంది మా ఇంత డేంజర్ గా ఉన్నది అన్నారు. ఓడియమ్మ పారిపోలు తొందర ఇక్కడ నుంచి. అయిపోయింది రా సించానికి, వచ్చేసినాం ఇంటికి. రే ఏంటి రా ఇది? ఓడియమ్మ మన డెలివరీ ఉంది కదా, మర్చిపోయినా కదా రా సించాన్. అవును మా అంకుల్ తొందర తీసుకొచ్చేసిండు, దిగు చూద్దాం పదా. ఏంది మూడు తీసుకొచ్చిండేంది, మనం ఒకటే కదా చెప్పింది. ఒక నిమిషం ఆగరా సించాన్ అడుగుతా. అన్న నమస్తే అన్న, నేను ఒకటే కదా ఆర్డర్ ఇచ్చింది, ఏంది మూడు తీసుకొచ్చారు? అది ఒకటి డెలివరీ మీకుంది, ఇంకో రెండు డెలివరీస్ వేరే దగ్గర ఉన్నాయి. మీరు తొందరగా సైన్ పెట్టేసి నాకు 5000 డెలివరీ ఛార్జెస్ ఇచ్చేసారు అనుకోండి, మా వాళ్ళు బాయ్స్ అందరు కలిసి విగ్రహాన్ని దింపేస్తారు. ఒరే లెస్టర్గా, ఈరోజు మా ఇంట్లోనే ఉండరా? రేపు గణేష్ పండుగ ఉంది కదా, దానికి డెకరేషన్ మాకు కొంచెం హెల్ప్ చేయరా రే లెస్టర్గా. ఈయనే ఉండు. అవును లెస్టర్ అంకుల్, ఈయనే ఉండు అంకుల్ ఒకరోజు. ఓకే ఓకే అన్న, మీకు 5000 పేమెంట్ ఇస్తే అయిపోతుంది కదా. మీ బాస్కే నేను ఫోన్పే చేసేస్తాను, మీరు ఈ నుంచి డెలివరీ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. అన్న మాది డెలివరీ సర్వీస్ సపరేట్ అన్న, 5000 మాకే పే చేయాలి, ఆయనకు కాదు. ఓకే ఓకే అన్న, నీకు ఫోన్పే చెక్ చేసుకో, ఫోన్పే కొట్టేసిన. గాయస్ మళ్ళీ రేపు పార్ట్ టూ వీడియో వస్తుంది, దాంట్లో మన గణేష్ డెకరేషన్ మొత్తం చేసుకుందాం. మళ్ళీ రేపు వచ్చేసండి, బాయ్ బాయ్. గాయస్ మీరు వీడియో చూస్తూ వెళ్ళిపోతారు, సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా సాయిమామ ఫీల్ అయిపోతాడు, అంటే నేను కూడా ఫీల్ అవుతా అనుకో. అందుకే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.